శుభోదయం. ఈరోజు నుంచి మన అందరికీ అన్ని శుభాలే కలగాలి అని కోరుకుంటూ వీక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది అంటే యుగములకు ఆది, దానినే ఉగాది సంవత్సరాది అని పిలుస్తాము. తెలుగు సంవత్సరమునందు ఆరంభం అయ్యే తిది కనుక చైత్ర శుక్ల పాడ్యమిని ఉగాది అంటారు. ఈరోజు ప్రాతకాలమునే నిత్య విధులు పూర్తి చేసుకుని దైవారాధనలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించండి. సూర్యాస్తమయంలోగా ఉగాది పంచాంగం శ్రవణం చేయడం శుభప్రదం. ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని తిది వార నక్షత్రం ఈరోజు నుంచి మన పంచాంగంలో దినఫలాలు యాడ్ చేయడం జరిగింది, తప్పకుండా చూడండి. అలాగే ఈరోజు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఏళ్ల తరపడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. తిది నక్షత్రం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, April 13, 2021 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, చంద్రోదయం ఉదయం 6:40, చంద్రాస్తమయం సాయంత్రం 7:28, తిది పాడ్యమి ఉదయం 10:16 వరకు తదుపరి విద్య, నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 2:20 వరకు తదుపరి భరణి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు, యమగండం ఉదయం 9:01 నుండి 10:34 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:13 వరకు, తిరిగి రాత్రి 10:59 నుండి 11:45 వరకు. వర్జం ఉదయం 9:51 నుండి 11:39 వరకు, తిరిగి రాత్రి 1:09 నుండి 2:57 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 6:17 నుండి 8:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 7:11 నుండి 7:53 వరకు, తిరిగి సాయంత్రం 5:02 నుండి 5:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది. తెలుగు సంవత్సరాలలో 35వది శ్రీ ప్లవనామ సంవత్సరం. మళ్ళీ 2081వ సంవత్సరంలో శ్రీ ప్లవనామ సంవత్సరం వస్తుంది. 1796వ సంవత్సరంలో భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరింది ఇదే రోజున. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగుని చూడలేదు. శాసనసభ్యుడు శాసనసభ స్పీకరు దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్తంతి. జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం. ఈ రోజు ఉగాది కాబట్టి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు అలాగే ఈరోజు దినఫలాలు చెప్పుకుందాం. ఈరోజు నుండి పంచాంగంతో పాటు దినఫలాలు కూడా కంటిన్యూ చేస్తాము. మీ సమయం ఎక్కువ వృధా చేయకుండా దినఫలాలు సారాంశాన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పుకుందాం. మేషరాశి ఆదాయం 8, 14 కానుకలు లేదా పొగడ్తలు అందుకుంటారు. వృషభ రాశి ఆదాయం 2, 8 ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మిథున రాశి ఆదాయం 5, 5 ఈ రాశి వారికి పనులలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కర్కాటక రాశి ఆదాయం 14, 2 ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. సింహరాశి ఆదాయం 2, 14 ధనలాభం ఉంది. కన్యారాశి ఆదాయం 5, 5 ఈ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. తులారాశి ఆదాయం 2, 8 ఈ రాశి వారికి చేపట్టిన పనులలో లాభం చేకూరుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 8, 14 ఈ రాశి వారికి చేపట్టిన పనులలో లేదా ఉద్యోగంలో కానీ ఎదుగుదల ఉంటుంది. ధనుసు రాశి ఆదాయం 11, 5 ఈ రాశి వారికి అంతా శుభమే. మకర రాశి ఆదాయం 14, 14 ఈ రాశివారు ఓపికగా ఉండడం వలన పనులు కొనసాగుతాయి. కుంభరాశి ఆదాయం 14, 14 ఈ రాశివారు గతంలో చేసిన పని యొక్క
మంచి ఫలితం ఈరోజు అందుకుంటారు. మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మన పంచాంగం కోసం యూట్యూబ్లో దిస్ ఈజ్ దీప్తి పంచాంగం అని సెర్చ్ చేయండి. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పంచాంగం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.